గుడ్ మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ అక్రాస్ వరల్డ్ ఇన్ఫ్యాక్ట్ నాట్ జస్ట్ ఏషియన్ గ్లోబల్గా ఒక సెల్ ఆఫ్ అనేది కనిపిస్తుంది మనకు. సో మళ్ళీ సెకండ్ వేవ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వైరస్ కరోనా వైరస్ సెకండ్ వేవ్ వస్తుందన్న అంచనాలు కావచ్చు. అలాగే వీక్ అవుట్లుక్ ఫ్రమ్ ఫెడరల్ రిజర్వ్ ఇవన్నీ కారణాలే. అఫ్కోర్స్ మార్కెట్స్లో ఎంత ఒక అద్భుతమైన ర్యాలీని మనం చూసాం. సో అంత ఇంతటి హ్యూజ్ ర్యాలీ తర్వాత కరెక్షన్ రావడం అనేది ఒక హెల్దీ ట్రెండ్ కూడా. సో ఆ కరెక్షన్ అనుకోండి, అదర్వైజ్ కొద్దిగా ఇక్కడ లిక్విడిటీ డ్రివెన్ ర్యాలీ ఇది. సో లిక్విడిటీ ఎప్పుడు కూడా ఏ నిమిషంలో ఆగిపోతుంది అనేది మనం ఎవరూ ఊహించలేని అంశం. మనం పదే పదే అనుకుంటుంది లిక్విడిటీ డ్రివెన్ ర్యాలీస్లో రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకసారిగా ఇన్వెస్టర్ జస్ట్ ఫ్రీజ్ అయినా హాల్ట్ అయినా లేకపోతే ఒక పాజ్ తీసుకున్నా కూడా మార్కెట్స్లో పతనం వస్తుంది. సో ఇప్పుడు ఇది హాల్టా లేకపోతే ఒక చిన్న పాజ్ అనేది, అంటే కొద్దిగా అలా ఫ్రైడే బేర్స్ విల్ రూల్ ది రూస్ట్. సో ఎఫ్ఐఐ సెల్లింగ్ వరుసగా రెండో రోజు కూడా చూస్తున్నాం మనం. నిన్న 800 crores వత్ స్టాక్స్ అమ్మారు వాళ్ళు, మొన్న కూడా అమ్మారు, 9 సెషన్స్ తర్వాత అమ్ముతున్నారని చెప్పేసి మనం అనుకున్నాము. అండ్ నిఫ్టీ నిన్న 9902 దగ్గర క్లోజ్ అయింది, ఇప్పుడు ఎస్జెక్స్ నిఫ్టీ 9614 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఒక 250 పాయింట్స్ ప్లస్ ఫాల్ అనేది, గ్యాప్ డౌన్ అనేది మనం చూడబోతున్నాం. యుఎస్లో అయితే ఏ స్టాక్స్ అయితే బాగా పెరిగాయో లైక్ ఏవియేషన్, రిటైలింగ్, అలాగే క్రూజ్ లైన్ ఆపరేటర్స్. క్రూజ్ లైన్ ఆపరేటర్స్ అంటే మనం ఈ షిప్స్ రన్ చేస్తూ ఉంటారు వాటర్లో. సో దానిలో ఎంటర్టైన్మెంట్, లీజర్ సంబంధించిన టూరిస్టులు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం అంటూ కొన్ని షిప్స్ని నడుపుతూ ఉంటారు, వాళ్ళని క్రూజ్ లైన్ ఆపరేటర్స్ అంటారు. అవి ఆ స్టాక్స్ అన్నీ కూడా 15% తగ్గాయి. అలాగే ఏవియేషన్ స్టాక్స్ ఈ మధ్య బాగా పెరిగినవి, అమెరికన్ ఎయిర్లైన్స్, యునైటెడ్ ఎయిర్లైన్స్, ఇవన్నీ నేను అప్ టు 10% తగ్గాయి. అండ్ రిటైలింగ్ స్టాక్స్ లైక్ గ్యాప్, అలాగే కాస్కో ఇలాంటి షేర్లన్నీ కూడా నిన్న భారీగా తగ్గడం చూసాం. సో ఒక కరెక్షన్ చూస్తున్నాం మనం ఈక్విటీ మార్కెట్స్లో, గ్లోబల్గా చూస్తున్నాం. ఇది ఒక యుఎస్ మార్కెట్స్లోనే కాదు, ఇవాళ నిన్న ఆల్రెడీ మన మార్కెట్స్ 200 odd points నిఫ్టీకి తగ్గడం చూసాం, 220 పాయింట్స్ వరకు. ఇవాళ మరొక 250 పాయింట్స్. సో మార్కెట్ ఈ మధ్య పెరిగిన లాభాల్లో ఆల్మోస్ట్ 50% తగ్గబోతున్నాయి. దీన్ని మనం గమనించాలి. అండ్ ఇంతకుముందు మనం అనుకుంటున్న సెక్టర్స్ నుంచి ఏవైనా బాగా పట్టవంటూ జరిగితే కొద్దిగా కొనటం స్టార్ట్ చేయొచ్చు. మనం పీవీటీలో ఇచ్చిన రికమెండేషన్స్ కూడా అన్నీ 1 ఇయర్ టార్గెట్స్తో ఇచ్చినవి కాబట్టి ఎక్కడైతే బాగా సెల్ ఆఫ్ వస్తుందో అక్కడ కొద్ది కొద్దిగా ఎంట్రీ పాయింట్స్. మనం ఇచ్చిన స్టాక్స్ అన్నీ ఎవరు కూడా ఒక్కసారి కొనమని మనం చెప్పలేదు, లంసంగా ఎవరు కొనొద్దు, కొద్ది కొద్దిగా కొనండి. మేబీ 4 సార్లుగా 5 సార్లుగా తీసుకుంటే దెన్ యావరేజింగ్ థియరీ వర్కౌట్ అవుతుంది. అలాగే మనం ఎక్కువగా విచారించాల్సిన అవసరం కూడా ఉండదు ఇటువంటి ఫాల్స్ వచ్చినప్పుడు. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో ఒక గ్లోబల్ సెల్ ఆఫ్ అనేది మనం చూస్తున్నాం, ఏమిటి ఇక్కడ మనం మార్కెట్స్ కొంతకాలం ఇలా ఆగుతాయా, ఫాల్ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా, లేకపోతే ఇది ఒక టెంపరీ ఫాల్ అనుకుంటున్నారా? నేను టెంపరీ ఫాల్ అనే అనుకుంటున్నానండి. మరీ ఎక్కువ షార్ప్ కరెక్షన్ కూడా ఉండకపోవచ్చు, ఎందుకంటే లిక్విడిటీ ఎక్కువ ఉంది మార్కెట్ లో. అయితే లిక్విడిటీ డ్రివెన్ ర్యాలీ అండ్ ఎప్పుడైనా కరెక్షన్ రావచ్చు అని ముందు నుంచి మనం వార్న్ చేస్తూనే ఉన్నాం, ఎందుకంటే ఫండమెంటల్ సపోర్ట్ చేయట్లేదు. లైక్ ఫైనాన్షియల్స్ ఏ చూసాం, ఫండమెంటల్ సపోర్ట్ చేయకపోయినా ఫైనాన్షియల్స్ ఎంత బాగా ఎప్రిషియేట్ అయినాయి, వాటి వల్ల స్టాక్స్ ఎట్లా పెరిగినాయి మన దగ్గర కూడా మనం అబ్జర్వ్ చేసాం. కాబట్టి ఇట్ వాస్ ఓవర్ డ్యూ. అయితే యుఎస్ లో ఏదైతే కనుక సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ వస్తుంది అని చెప్పేసి అని ఫియర్స్ ఉన్నాయి. ప్లస్ యుఎస్ ఫెడ్ దాదాపు 2022 వరకు అనమాట వడ్డీ రేట్లు జీరోనే ఉంటాయంటే ఎకానమీ పూర్తిగా 2022 వరకు రికవర్ అవ్వకపోవచ్చు అనే అనుమానాలు పెట్టి ఓవరాల్ కాస్త అక్కడ జిట్టర్స్ అనమాట బాగా ఎక్కువ డెవలప్ అయినాయి. ఆ జిట్టర్స్ తోటి అనమాట మార్కెట్ కరెక్ట్ ఓపెన్ చేసాం అక్కడ. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ద షార్పెస్ట్ ఫాల్ సీన్స్ మార్క్స్ అనమాట అక్కడ. కాబట్టి డెఫినెట్లీ ఏదైతే ఈ ఫాలో అవుట్ ఉంటుందో కొంచెం నేను అనుకోవటం ఏ బేర్స్ ఎవరైతే ట్రాప్ అయ్యారో రీసెంట్ ర్యాలీలో వాళ్ళు కొంచెం ఇక్కడ అనమాట కాస్త నష్టాలు కవర్ చేసుకోవటానికి కూడా అగ్రెసివ్ గా సెల్లింగ్ చేసి ఇంకా కిందకి తీసుకెళ్ళడానికి మార్కెట్ ని చూస్తారు. మన దగ్గర మనం రిపీటెడ్ గా వార్న్ చేస్తా ఉన్నాం, 10,000 సపోర్ట్ లెవెల్ కనుక సస్టైన్ కాకపోతే మార్కెట్స్ పీక్ కరెక్షన్ రావచ్చు. ఫస్ట్ సపోర్ట్ 9.8 ఆ తర్వాత 9.4 అని చెప్పేసి నిన్న 10,000 ఎప్పుడైతే కనుక బ్రీచ్ అయిందో డౌన్ సైడ్ అనమాట నిఫ్టీ మార్కెట్ లో ఎట్లా కరెక్ట్ అయిందో కరెక్షన్ వచ్చిందో మనం అబ్జర్వ్ చేసాం. సేమ్ థింగ్ ఇవాళ కంటిన్యూ అవుతాం. మేబీ 20-day మూవింగ్ యావరేజ్ 9,600 దగ్గర ఎక్కడైతే ఉందో
అది టెస్ట్ చేసి అక్కడ సపోర్ట్ తీసుకుంటుందని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఈ ఇష్యూస్ పక్కన పెడితే ఓవరాల్ గా అనమాట మార్కెట్ లో ఫండమెంటల్స్ ఎకానమీ రికవరీ ఇట్లా ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, డెఫినెట్లీ అన్లాక్ వన్ ఏదైతే కనుక మన దగ్గర ఇంప్లిమెంట్ అవుతుందో స్లోగా కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుంది డెఫినెట్లీ ఎకానమీలో. దట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్ కలెక్షన్స్ అండ్ ఇది కూడా అనమాట. కాబట్టి బ్యాంక్స్ డిస్బర్స్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా నెంబర్స్ అబ్జర్వ్ చేస్తే డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ వస్తుంది, బట్ నాట్ ఎట్ ద స్పీడ్ అనమాట మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న స్పీడ్ లో. అండ్ ఏదైతే మనం స్టాక్స్ రిపీటెడ్లీ రికమెండ్ చేస్తున్నామో ఇటు అక్రాస్ ద బోర్డ్ బ్రాడర్ మార్కెట్ లో, మనం మొన్న రికమెండేషన్స్ అప్పుడు కూడా చెప్తాం ఒకసారి కొనద్దు, ఎందుకంటే టైమింగ్ కెనాట్ బి డన్ బై ఎనీబడీ. అబ్సల్యూట్ బాటమ్ లో కొందాం, అబ్సల్యూట్ టాప్ లో అమ్మలేం. కాబట్టి బ్రాంచెస్ లో కొనండి, ఒక 100 షేర్లు కొనాలంటే ఫస్ట్ 200 తర్వాత 200 అట్లా అని చెప్పేసింది. ఆల్ ద స్టాక్స్ ఏదైతే రికమెండ్ చేసామో రీసెంట్ వర్కింగ్ ఉన్నాయి అండ్ విజిబిలిటీ ఆఫ్ అర్నింగ్స్ ఉన్నాయి నెక్స్ట్ 2-3 క్వార్టర్స్ లో కూడా, అలాంటి స్టాక్స్ మనం రికమెండ్ చేసాం. కాబట్టి కేర్ఫుల్ గా అనమాట ఇప్పుడు ఆపర్చునిటీ వస్తుంది, ఎట్ లోవర్ లెవెల్స్ స్టాక్స్ ని అక్యూములేట్ చేయమంటాను. దిస్ ఫేజ్ మేబీ ఒక 1 వీక్ అనమాట ఈ వీక్నెస్ పర్సిస్ట్ కావచ్చు, బట్ ఆ తర్వాత తిరిగి మార్కెట్స్ స్టేబుల్ అవుతాయని అనుకుంటున్నానండి. ఇట్ ఈస్ స్టిల్ ఏ బై ఆన్ డిప్స్ వ్యాలీ, డిప్స్ ఇన్ ద సెన్స్ డీప్ డిప్స్, అంతేగాని ఏదో 50 పాయింట్లు 100 పాయింట్లు కరెక్షన్ కే కొనమని చెప్పేసి నేను అన్ను. బట్ డెఫినెట్లీ మార్కెట్స్ లో అంత గాబరా పడి భయపడి ఎగ్జిట్ అవ్వాల్సినంత ఇదైతే ఫియర్ అయితే లేదని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఓకే అండి. సో అసలు 50 పాయింట్లు 100 పాయింట్లు ఈ మధ్య ఎప్పుడు పట్టలేదు, పడితే 200 కొట్టినా పెరిగిన 200 పడినా 200 అన్నట్లుగా ఉంది. సో ఇంత ఇటువంటి హ్యూజ్ వాలటైలిటీ మనం ఎప్పుడు చూడలేదు ఈ మధ్య కాలంలో చూస్తున్నట్లుగా. ఫర్ ఇన్స్టాన్స్ డౌ జోన్స్ కనుక మనం చూస్తే మార్చ్ 16 12% తగ్గింది, మార్చ్ 12 10% తగ్గింది, అలాగే ఆ తర్వాత మార్చ్ 9 7.9%, ఇవాళ నిన్న 6.9% తగ్గింది. సో ఇంత హ్యూజ్ వాలటైలిటీ మనం ఎప్పుడు చూడలేదు, హ్యూజ్ ఫాల్ కానీ హ్యూజ్ గెయిన్స్ కానీ. సో ఇవాళ ఈ డిప్ వచ్చినప్పుడు ఇది కొనుక్కోవడానికి అనువైందేనా, ఎందుకంటే బయ్ అండ్ డిప్స్ అని అనుకుంటున్నాం కదా. కరెక్ట్, దిస్ ఎగ్జాక్ట్లీ అండి ప్రాబ్లమ్. మనం లాస్ట్ 4 డేస్ నుంచి అదే చెప్తున్నాం అండ్ ఎస్పెషలీ మన మార్కెట్స్ ఏంటంటే షార్ట్ సెల్లింగ్ బ్యాన్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది, సెబీ ఏదైతే రెస్ట్రిక్షన్స్ పెట్టిందో. సో మనకి స్టీప్ మూవ్స్ కూడా అలానే చూసాం. సో మనం కనుక గమనిస్తే లాస్ట్ 7 డేస్ సైడ్ వేస్ పక్కన పెడితే కనుక అంతకుముందు కనుక వెళ్ళి చూస్తే ఐ థింక్ నిఫ్టీ 27 మే రోజు ఆల్మోస్ట్ 9000 ఉన్న నిఫ్టీ 8 జూన్ వచ్చేసరికి అంటే ఆల్మోస్ట్ 7 or 8 సెషన్స్లో మనకి 10,300 దాకా రావటం చూసాం. సో 1300 పాయింట్స్ మూవ్ ఇన్ 7 డేస్లో వచ్చింది కాబట్టి ప్రాబ్లీ నిన్నటి ఫాల్ వాజ్ ఎక్స్పెక్టెడ్. సో మనం లాస్ట్ 4 డేస్ నుంచి కూడా అదే చెప్తున్నాం, బ్రేక్డౌన్ కోసం వెయిట్ చేయండి, 10,042 కింద వెళ్తే కనుక అక్కడ షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు అని చెప్తా ఉన్నాం అండ్ దట్ వాస్ ప్రూవెన్ కరెక్ట్ నిన్న. అండ్ మనకి ఒక ఇంటర్మీడియట్ ట్రెండ్ ఏదైతే ఉందో 9944 ఒక సపోర్ట్ పాయింట్ అనుకున్నాం లాస్ట్ 5 డేస్ లో ఏదైతే ఉందో అది కూడా బ్రీచ్ అవటం చూసాం. నౌ ఐ థింక్ మనకి డెఫినెట్లీ వాళ్ళకి గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో 250-270 పాయింట్స్ సపోర్ట్ జోన్లోకి వెళ్ళటం చూస్తున్నాం. రీజన్ ఏంటి అంటే కనుక ఫస్ట్ థింగ్ 9703 అనే 20-డే మూవింగ్ యావరేజ్, మేబీ అది ఒక ఫస్ట్ సపోర్ట్గా మనం పరిగణిస్తాం. సెకండ్ సపోర్ట్ మనకి 29 మే రోజు ఏదైతే గ్యాప్ అప్ ఉందో ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ గ్యాప్ అనేది 9706 నుంచి 9598. సో ఆల్ ఇన్ ఆల్ 96 అనేది ఒక మంచి సపోర్ట్గా మనం భావిస్తాం మార్కెట్లో. అఫ్ కోర్స్ డౌ పడితే మనం పడవని కాదు, మేబీ 9250-9293 కూడా రావచ్చు, బట్ డెఫినెట్లీ 10,320 నుంచి 96 వచ్చినాక మాత్రం 1-2 or 3 మంత్స్ వ్యూ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అఫ్ కోర్స్ మళ్ళీ మార్కెట్ పడితే అప్ టు 9250 కూడా ఐ థింక్ వన్ షుడ్ బై అనే నా ఉద్దేశం. అట్లీస్ట్ 1 or 2 మంత్స్ వ్యూ అనేది ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ ట్రెండ్ మనం చూస్తున్నాం. 20-డే మూవింగ్ యావరేజ్ చూస్తే 19962 అంటే ఆల్మోస్ట్ మనకి 600 పాయింట్స్ కింద ఉంది. అండ్ గ్యాప్ ఏదైతే మనకి 29 మే రోజు చూసామో 19,358 నుంచి 19,600 గ్యాప్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 19,300లో సపోర్ట్ ఉంది కాబట్టి ఇవాల్టి ఫాల్ని ఫస్ట్ ప్రైస్ పాయింట్గా డెఫినెట్లీ అందరు ట్రేడర్స్ యూజ్ చేసుకోవాలి, ఆర్ మేబీ 3 మంత్స్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి ఒక 2-3% ఆర్ మేబీ 4% పడినా కూడా సెకండ్ అండ్ థర్డ్ ప్రైస్ పాయింట్లో మాత్రం లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇండివిజువల్ స్టాక్స్కి వచ్చేసరికి ఐ థింక్ ఫార్మా స్పేస్ నిన్న మంచిగా కరెక్ట్ అవడం చూసాం, 3-4%. అది కొద్దిగా సేఫ్ గార్డ్ చేస్తుంది, యూనో నిఫ్టీ పడినప్పుడు పడినా కూడా ఒక హాల్ట్ అనేది ఇస్తుంది. సో డెఫినెట్లీ ఫార్మా స్పేస్లో మేబీ బయోకాన్ లాంటి స్టాక్స్ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా మెటల్ స్పేస్లో టాటా స్టీల్ ఆల్రెడీ 10% కరెక్ట్ అవటం చూసాం, 306లో ఒక సపోర్ట్ ఉంది. సో బిట్వీన్ 306 and 292 ఈ 2 ప్రైస్ పాయింట్స్లో 2-3 ప్రైస్ పాయింట్స్లో అక్యూమిలేట్ చేయొచ్చు.
ఓకే అండి. ఇక బాలగారి ఒపీనియన్ తీసుకుందాం ఒక చిన్న విరామం తర్వాత. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్. చాలా మందిలో ఇంతకుముందు మనం ఒక లెఫ్ట్ అవుట్ ఫీలింగ్ చూసాం, ఈ ర్యాలీలో మనం పార్టిసిపేట్ చేయలేకపోయాం, సైడ్ లైన్స్లో ఉండాల్సి వచ్చింది అని ఒక విచారం చూసాం. సో ఇప్పుడు వస్తున్న కరెక్షన్ని అట్లాంటి వాళ్ళు కొను బయ్యింగ్ ఉపయోగించుకోవచ్చా? యా, ఇది మనం ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి చెప్తున్నామండి. మధ్యలో మీరు ఒకసారి కూడా అన్నారు పదే పదే ఇది మీకు బోర్ కొట్టండి అని చెప్పి, మన అందరం కూడా ఇదే చెప్తున్నాం. బట్ ఈ ఆపర్చునిటీ ఇమీడియట్లీ యూజ్ చేసుకోవచ్చా? మనం 15 to 20 డేస్ నుంచి చెప్తాం, యూ షుడ్ స్టిల్ వెయిట్ అండి. ఎందుకంటే ఎకానమీ పరంగా కానీ ఇంకా ఇతరత్ర అమెరికాలో మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ కోవిడ్ అని, అక్కడ జార్జ్ ఫ్లాయిడ్ అల్లర్ల వంటివన్నీ కూడా దే ఆర్ నాట్ ఎంకరేజింగ్ ఫర్ ద ఎకానమీ. సో ఈ కారణం వల్ల ఈ ఇమీడియట్ ఫాల్ యూజ్ చేసుకోవచ్చా? వన్ షుడ్ వెయిట్ అండి. ఎందుకంటే వీఆర్ ఆల్మోస్ట్ యూనో క్లోజింగ్ ఇన్ టు జూన్ అండ్ అండ్ మనకి లాక్డౌన్ నెంబర్ 1 ఎలా ఉంది, మన బ్యాంకర్స్ దగ్గర నుంచి, ఆటోమొబైల్ డీలర్స్ దగ్గర నుంచి వీఆర్ సీన్ ఫార్మ్ అండ్ యూనో ఫాడా అని చెప్పారు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ చేశాను. ఐ మీన్ సేల్స్ ఇన్ జూన్ ఆర్ ఆల్సో నాట్ ఎంకరేజింగ్ అండి. కాబట్టి ఈ కారణం వల్ల కెన్ దే ఇమీడియట్లీ యూజ్ ఆపర్చునిటీ? కొద్దిగా పెట్టానండి, బీ ఎ లిటిల్ కాషియస్. ఎందుకంటే కరోనా వైరస్ మేబీ మహారాష్ట్ర న్యూఢిల్లీ ముంబై ప్లేసెస్ మనం మార్చుకుంటూ ఎంటర్ అయితే అంత ఈజీగా మనం ట్యాకిల్ చేసే చేతులు కనిపించలేదు. కాబట్టి వెయిట్ అండి, కొంచెం మార్కెట్ స్టెబిలిటీ వచ్చిన తర్వాత కొంచెం, అంటే ఇంకా నెక్స్ట్ 1 వీక్ ఆర్ 10 డేస్ కాకుండా ప్రాబబ్లీ దే కెన్ స్టాగరేట్. ఇందులో కొన్ని సెక్టర్స్ లైక్ మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం, అందరూ కూడా చెప్తూనే ఉన్నాం, ఇందాక రాజనగర్ ఫార్మా అన్నారు, కుటుంబరావు అలాగే సినిమా, అగ్రికల్చర్. అగ్రికల్చర్ మాత్రం డెఫినెట్లీ ఐ థింక్ మాన్సూన్ బాగానే ఉంది కాబట్టి ఇప్పుడు కంట్రీ వైడ్ ఐ థింక్ వన్ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ దాట్. అంటే రీసెంట్లీ కూడా కొన్ని స్టాక్స్ అండి, దే ఆర్ వెరీ స్ట్రాంగ్ స్టాక్స్ ఇన్ అగ్రికల్చర్ లైక్ కోరమాండల్, యూపీఎల్, యూకా, రాలీస్ ఇండియా, ఆర్డరీ సీట్స్, ఇటువంటివన్నీ కూడా అగ్రి రిలేటెడ్ స్టాక్స్ అండ్ అగ్రికల్చర్ మిషనరీ లైక్ రిస్కార్డ్స్ అది కూడా బాగా పర్ఫార్మ్ చేయడం చేస్తుంది. అలాగే మన వెయిట్ ఫర్ స్మాల్ కరెక్షన్ ఇన్ ఫార్మా ఏదైతే మొదలైందో కొద్దిగా అయిన తర్వాత వీటిలో సెలెక్టివ్లీ ఐ థింక్ వన్ కెన్ టేక్ ఎక్స్పోజర్ అండ్ అలాగే మేబీ ఎన్బిఎఫ్సి ఫ్యూచర్ ఫోకస్డ్ ఆన్ అగ్రి లెండింగ్ వాటిలో కూడా చిన్న అప్రోచ్ మనం చేస్తే అందులో కూడా స్మాల్ కరెక్షన్ రావచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పదలుచుకునేది ఏంటంటే మాత్రం తొందరపడద్దు, జస్ట్ వెయిట్ మేబీ వీక్ 2. ఎందుకంటే కొద్దిగా 1800 పాయింట్స్ అండ్ డౌ కానీ మనం ఇప్పుడు 200 ఉంది, వి డోంట్ నో ఇంకా కరెక్షన్స్ ఉంటాయని మనం రెగ్యులర్లీ చెప్తున్నాం. కాబట్టి బీ ప్రిపేర్ ఫర్ దాట్, డోంట్ లూజ్ ద హార్ట్, దెర్ ఆర్ బెటర్ ఆపర్చునిటీస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, జస్ట్ వెయిట్ ఇట్ టిల్ సమ్ స్టెబిలిటీ ఇన్ మనీ. రైట్, వర్షం వల్ల అనుకుంటాను బాలాగారు టెలిఫోన్ లైన్లో చాలా స్పష్టత లేదు, అసలు కట్ అవుతూ వస్తుంది. మేబీ హీ హ్యాస్ టు చేంజ్ హిస్ పొజిషన్, ఒక రూమ్ నుంచి మరొక రూమ్కి రావాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇంకా కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి సార్. నా పేరు ఇది రమణ. టీఐ ఇండియాలో 400 షేర్లు తీసుకున్నాను సార్, హోల్డ్ చేయొచ్చు సార్? ఈ మధ్యనే 400కి 400 రూపీస్ తీసుకున్నాను. రైట్ రైట్, 400 షేర్స్ తీసుకున్నారట టీఐ. యా, ఇక్కడైతే హోల్డ్ చేయొచ్చండి. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు కొన్న ప్రైస్ చాలా ఎక్కువ ప్రైస్లో కొన్నారు, బికాస్ 254 నుంచి లాస్ట్ 4 మంత్స్లో ఆల్మోస్ట్ ఇది 416 దాకా వెళ్ళటం చూసాం, అండ్ అక్కడ కొన్నారు మీరు లాస్ట్ 3 మంత్స్లో. సో ఈ స్టాక్ ఫాల్ చూస్తే కనుక 561 నుంచి 250 దాకా పడుతుంది చూసాం. సో ఇక్కడైతే డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు, బట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలండి ఇలాంటి స్టాక్స్కి. అరౌండ్ 345 కింద క్లోజింగ్ బేసిస్లో స్టాప్ లాస్ పెట్టమని సజెస్ట్ చేస్తాను. అండ్ ఎనీవేర్ బిట్వీన్ 480 and 500 ఐ థింక్ ఒకసారి ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోవాలి. ఓకే, మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో. యా, అడగండి ప్రశ్న అడగండి. నా దగ్గర శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ ఉన్నాయండి, అలాగే శంకరా బిల్డ్కాన్ ఉన్నాయండి. ఈ రెండు కొంచెం లిటిల్ బిట్ ప్రాఫిట్ లో ఉన్నాయండి, ఈ రెండు స్టాక్స్ గురించి చెప్తున్నారా? అలాగే టీమ్ లీ సర్వీసెస్ తీసుకుందాం అనుకుంటున్నా, ఆ స్టాక్ గురించి చెప్పండి.
టీమ్ లీజ్ తీసుకుందాం అనుకుంటున్నారు. శ్రీరామ్ సిటీ, శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా కుటుంబరావు గారు? రెండిట్లోనూ ప్రాఫిట్ బుక్ చేయమని చెప్తానండి. ఎందుకంటే శ్రీరామ్ సిటీ యూనియన్ కానీ శంకర కానీ ఈ మధ్య పెరిగి శంకర ఈ మధ్య 20% సర్కిట్ కూడా టచ్ అవుతాం చూసాం. ఓవరాల్ గా బిల్డింగ్ ప్రొడక్ట్స్ అంటే అస్బెస్టాస్ షీట్స్ ఇలాంటి చేసే కంపెనీలో కాస్త ఇంట్రెస్ట్ ఉంది మార్కెట్ లో. బట్ డెఫినెట్లీ ఇప్పుడు మాన్సూన్ సీజన్ వచ్చిన తర్వాత ఇది కాస్త వన్ ఆఫ్ ది వీకర్ క్వార్టర్స్ ఉంటుంది కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. టీమ్ లీజ్ రిజల్ట్స్ వచ్చినాయండి, అనుకున్న దానికంటే వీక్ గా వచ్చింది. ఓవరాల్ గా హైరింగ్ అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నప్పుడు టీమ్ లీజ్ ఇలాంటి కంపెనీస్ కనమాట బిజినెస్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కాస్త డల్ సీజన్ కాబట్టి ఓవరాల్ కోవిడ్ ఇది కాబట్టి కాస్త వెయిట్ చేయమంటారు. టీమ్ లీజ్ కెన్ కరెక్ట్ సమ్ ఇయర్ అనదర్ 200-300 రూపీస్ ఆ లోవర్ లెవెల్స్ లో కొనమంది. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్. సార్ మార్నింగ్ అండి. సార్ నాకు ఇప్పుడు ట్రేడ్ గురించి డౌట్ అండి. నేను 10,200 కాల్ ఆప్షన్ సేల్ చేశాను, అలాగే 10,350 కాల్ బై చేశాను, 9,550 పుట్ సేల్ చేశాను, 9,350 కాల్ బై చేశాను సార్, పుట్ బై చేశాను. సో ఈరోజు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సిచ్యువేషన్. మరొకసారి చెప్పండి, మీరు ఏమేమి చేశారు? 10,200 కాల్ సేల్ చేశాను సార్, 10,350 కాల్ బై చేశాను, ఓకే, 9,550 పుట్ బై, 9,350 పుట్, 9,550 పుట్ సెల్, 9,350 పుట్ బై. ఓకే, సో ఆయన పొజిషన్స్ని ఏం చేయొచ్చు? సో ఈరోజు మీకున్న పొజిషన్స్లో నా ఉద్దేశంలో ఈ గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో, మీరు 10,200 కాల్ ఏదైతే సెల్ చేశారో దానిలో ఇల్ మేక్ గుడ్ మనీ అండి. సో అది కవర్ చేసేసుకోవాలి ఫస్ట్ థింగ్. అండ్ మన మార్కెట్ చూస్తే కనుక 9,598 దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంది. సో నా ఉద్దేశంలో 9,350 పుట్ ఏదైతే ఉంటుందో ప్రాబ్లీ దట్ విల్ గివ్ యూ గుడ్ మనీ యాక్చువల్లీ ఈ టైంలో. సో 9,350 పుట్ ఏదైతే ఉందో అది మీరు కవర్ చేసుకోవచ్చు. సో ఈ రెండింటిలో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మేబీ 10,350 కాల్ ఒకటి ఓపెన్ ఉంటుంది అండ్ 9,500 పుట్ సెల్లింగ్ మీద ఒకటి ఓపెన్ ఉంటుంది. సో నా ఉద్దేశంలో 9,500 దగ్గర సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఆ సెల్లింగ్ అనేది హోల్డ్ చేయొచ్చు ఫర్దర్గా. అండ్ నిఫ్టీ ఏమాత్రం ర్యాలీ వచ్చి 9,800 ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ 3-4 డేస్లో వస్తే కనుక మీ 9,550 పుట్ ఏదైతే అమ్మారో అది కూడా కవర్ చేయమని చెప్తాను. అండ్ 10,350 కాల్ అట్లా ఓపెన్ ఉంచవచ్చు. ఓకే, సో వెంకటేష్ వరంగల్ నుంచి వెబినార్స్ కండక్ట్ చేయండి మా కోసం, ఫండమెంటల్స్ టెక్నికల్స్ సంబంధించి, ప్రత్యేకించి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీద వెబినార్స్ కోసం ఎదురు చూస్తున్నాను అంటున్నారు. తప్పకుండా అండి, మనం ఐ థింక్ నెక్స్ట్ సాటర్డే, రేపు కాకుండా నెక్స్ట్ వీక్ వచ్చే సాటర్డే ఒక వెబినార్ ఫర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ పీవైటీ సబ్స్క్రైబర్స్ చేస్తున్నాం. ఆ తర్వాత నుంచి రెగ్యులర్గా మనం వెబినార్స్ కండక్ట్ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నాం. డెఫినెట్లీ విల్ డూ ఇట్. తర్వాత తిరుపతి నుంచి బసవిరెడ్డి, బజాజ్ ఫైనాన్స్ 2370 కొన్నారు, ఇప్పుడు 2338 ఇంకో 50 షేర్లు కొన్నారు, ఏం చేయొచ్చు? డెఫినెట్లీ వద్దండి. బజాజ్ ఫైనాన్స్ ఇట్స్ ఎ ట్రేడింగ్ స్టాక్ తప్ప మీరు 50 రూపీస్కి యావరేజ్ చేయడం ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా. మీరు కనుక పీవైటీ సబ్స్క్రైబర్స్ అయి ఉంటే కనుక, ఇన్ఫ్యాక్ట్ మొన్న మనం సెల్ కాల్ ఇచ్చాం అరౌండ్ 2450-2500 మధ్యలో. సో దట్ వుడ్ హ్యావ్ సేవ్డ్ యూ, అట్లీస్ట్ మీరు సెల్ చేయకపోయినా బై చేయకుండా ఉండేవాళ్ళు. సో ఏదైనప్పటికీ నా ఉద్దేశంలో 2244 దగ్గరే ఒక సపోర్ట్ ఉందండి బజాజ్ ఫైనాన్స్కి. ట్రేడింగ్ బెట్ లాగైతే కనుక 2240 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయమని చెప్తాను. లేదు మీకు 6 మంత్స్ 1 ఇయర్ హోల్డ్ చేస్తాను అంటే కనుక డెఫినెట్లీ ఇది 1950 నుంచి 2600 రేంజ్లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ టైం 2526 వచ్చినప్పుడు అమ్మే ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఇవాళ రిలయన్స్ రైట్స్ ఇష్యూ పార్ట్లీ పెయిడ్ షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి లిస్ట్ కాబోతున్నాయి. ఏ ప్రైస్ దగ్గర లిస్ట్ అవుతాయో వెయిట్ చేయటం చాలా ఇంట్రెస్టింగ్ లిస్టింగ్ ఇవాళ ఉంది మనకు. ఏ ప్రైస్ దగ్గర లిస్ట్ అవుతాయో వెయిట్ చేద్దాం, చూద్దాం. అలాగే హెచ్డిఎఫ్సి 500 షేర్స్ కొందాం అనుకుంటున్నారు లక్ష్మణ్, కరెంట్ ప్రైస్ లో షార్ట్ టర్మ్ కోసం కొనొచ్చా కుటుంబరావు గారు? హెచ్డిఎఫ్సి అంటానండి, అదే హెచ్డిఎఫ్సి ఇస్ అన్ గుడ్ ఎక్స్ట్రీమ్లీ లాంగ్ టర్మ్ స్టాక్ కానీ షార్ట్ టర్మ్ లో మేజర్ రిటర్న్స్ వస్తాయని నేను అనుకోను. షార్ట్ టర్మ్ తీసుకొని బై చేద్దాం అంటాను. ఓకే, మాధవి అడుగుతున్నారు క్యామ్లిన్ ఫైన్ అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్. క్యామ్లిన్ ఫైన్ లో 45% లాస్ లో ఉన్నారు, ఎల్ఎన్టీ ఫైనాన్స్ 52% లాస్ లో ఉన్నారు, ఇక్కడ యావరేజ్ చేయొచ్చా? అలాగే రిటర్న్ సలహా ఇస్తారు. ఫైనాన్స్ డెఫినెట్లీ యావరేజ్ చేయకూడదండి. క్యామ్లిన్ లో మాత్రం 45% ప్రాఫిట్ లో ఉన్నారంటే తప్పకుండా అట్లీస్ట్ నా ఉద్దేశంలో 50% మాత్రం అమ్మాలి. ఎందుకంటే చైనాలో వాళ్ళకి ఒక ఫెసిలిటీ కూడా ఉంది, దే మేక్ యూనో యాక్చువల్లీ ఫైన్ కెమికల్స్ విత్ గోయింగ్ టు ఫుడ్ అడిటివ్. కాబట్టి ఎల్ఎన్టీ ఫైనాన్స్ డెఫినెట్లీ యావరేజ్ చేయొచ్చు, వాళ్ళ బౌన్స్ బ్యాక్ వస్తే అమ్మి కొద్దిగా స్వల్పంగా లాస్ ఉన్నప్పుడు వచ్చిందని చెప్పండి. క్యామ్లిన్ ఫైన్ మాత్రం కొద్దిగా ప్రాఫిట్. ఓకే, సైదా అడుగుతున్నారు ఎంజే సైదా,
బోరోసిల్ 300 షేర్స్ కొనాలట 187 లో, ఇప్పుడు 70 రూపాయలు అయిపోయింది, ఏం చేయాలి? 60% లాస్లో ఉన్నారు బోరోసిల్ గ్లాస్. యా కుటుంబరావు గారు, మల్టీనేషనల్ కంపెనీ అండి, వీక్ అయినా సరే హోల్డ్ చేయమని చెప్తాను. ఈ లెవెల్స్ లో అమ్మటం మాత్రం వేస్ట్ వాళ్ళు. వేరే గ్రూప్ కంపెనీ ఏదైతే ఉందో అది బాగా పెరిగింది అనమాట బోరోసిల్ ఈ మధ్య మనం చూసాం కూడా. అయితే ఇది మాత్రం వెయిట్ చేయమంటానండి, యాస్ ఆఫ్ నౌ ఎన్ఎన్సీ కాబట్టి మేబీ నెక్స్ట్ 1 ఇయర్ మళ్ళా తిరిగి రికవరీ రావచ్చు. తర్వాత వంశీ కృష్ణ, పిఎన్బి జూన్ సిరీస్ సంబంధించి అడుగుతున్నారు. పిఎన్బి కొనాలట 33 రూపీస్ లో, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చా? మీ ప్రైస్ దగ్గరలోనే ఉందండి. సో ప్రాబబ్లీ పిఎస్యూ స్పేస్ కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేస్తుంది లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో. వన్ థింగ్ మీరు చూడాల్సింది ఏంటంటే 26 నుంచి ఆల్రెడీ 35 దాకా ర్యాలీ కూడా రావటం చూసాం. సో మీరు జూన్ సిరీస్ కొన్నా అంటున్నారు కాబట్టి ఐ థింక్ స్టాప్ లాస్ కంపల్సరీ పెట్టుకోమని చెప్తానండి. దీన్ని 20 డే మూవింగ్ యావరేజ్ 30 రూపీస్ 50 పైసా, ఒకవేళ 30.5 కింద క్లోజ్ అయింది అంటే స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ అవ్వండి. అదేవిధంగా పుల్ బ్యాక్ వచ్చి 35-36 దగ్గరికి వస్తే మీ లాంగ్ పొజిషన్ ఎగ్జిట్ అవ్వమని సజెస్ట్ చేస్తాను. ఓకే, గౌస్ మొయినుద్దీన్, ఫ్రాంక్లిన్ ఇండియా ఫీడర్, యుఎస్ ఆపర్చునిటీస్ ఫండ్, ఎస్వీ స్మాల్ క్యాప్ ఫండ్, డిఎస్పి గవర్నమెంట్ సెక్యూరిటీస్, అలాగే యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ, ఇవన్నీ సెలెక్ట్ చేస్తున్నారట ఇన్వెస్ట్ చేయడానికి. చేయండి, మంచి స్కీమ్లో సెలెక్ట్ చేస్తున్నారు మీరు. ఎస్ఐపి లాగా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత బాలకృష్ణ అడుగుతున్నారు, జీ 204 రూపాయల్లో 1000 షేర్లు కొన్నారు, ఏం చేయొచ్చు? కుటుంబంలో ఇంతకుముందు మీరు రికమెండ్ చేసిన షేర్ ఇది, జీ ఎంటర్టైన్మెంట్. ఓకే, ఆయన కాల్ కట్ అయినట్లుగా ఉంది, ఏం చేయొచ్చు? ఆయన 205 దాదాపు 210 వరకు కూడా మనం వెళ్తాం చూసాం అనమాట. స్టాక్ హైయర్ సైడ్ కొన్నారండి, ఆయన ప్రైజ్ రావడానికి మేబీ వీక్నెస్ కంప్లీట్ అయిన తర్వాత రావాలి. ఇట్ మే టేక్ అనదర్ 1.5 మంత్ అనమాట. యావరేజ్ చేయాలనుకుంటే కనుక 200-160 ఒకసారి యావరేజ్ చేయమంటాను. డెఫినెట్లీ స్టాక్ ని అవుట్ పెర్ఫార్మ్ మీది అంటాను. నిన్న బాగా తగ్గిన షేర్ బాగా పెరిగిన తర్వాత ఎలాంటి కరెక్షన్స్ అనేది మనం డెఫినెట్లీ చూస్తూ ఉంటాం. జీలో జరుగుతుంది ప్రస్తుతం అది. ఇంకా చాలా మెయిల్స్ వస్తూనే ఉన్నాయి, సమయం అయిపోయింది. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో అండ్ రేపటి యంగ్ వర్డ్, రేపు మధ్యాహ్నం 2:30కి మనం నిత్యం ఇంతకుముందు గతంలో చాలా తరచుగా ఒక అలవాటుగా రెస్టారెంట్స్కి వెళ్ళటం చేసుకున్నాం. సో ఇప్పుడు ఆ అలవాటుకి ఒక బ్రేక్ వచ్చింది. రెస్టారెంట్స్కి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు జనం, కానీ భయపడాల్సిన అవసరం లేదని రెస్టారెంట్ యజమానులు చెప్తున్నారు. మేము తీసుకోవాల్సిన అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాం, సో ఏమీ వర్రీ కావని అవసరం లేదంటూ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఏం చేస్తున్నారు ఇంతగా ఇన్సూరెన్స్ ఇవ్వడానికి రెస్టారెంట్ ఓనర్స్, ఏం చేస్తున్నారు అనేది రేపటి యంగ్ వరల్డ్, రేపు మధ్యాహ్నం 2:30కి కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నాం. రేపు మధ్యాహ్నం 2:30కి యంగ్ వరల్డ్లో కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.